ఇంటర్నేషనల్ క్రికెట్లో మొట్టమొదటిసారి 6 మంత్లకే 6 సిక్స్లు వేసిన గనుడు. ప్రత్యర్థులతో సై అంటే సై అనే తెగువ. ప్రత్యర్థి నోటికి పని చెబితే తాను తన నోటితో పాటు బ్యాట్కి కూడా పని చెబుతాడు. క్యాన్సర్తో బాధపడుతున్న, దేశం కోసం ప్రాణాలకు తెగించి ఆట ఆడిన ఆటగాడు. 2007-2011 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు. అతడే మన క్రికెట్ కింగ్ యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ అతడు ఒకప్పుడు యువత కళల రాజకుమారుడు. బరిలోకి దిగితే తక్కువ బంతులకే అర్ధ సెంచరీ పూర్తి చేసేస్తాడు. రికార్డుల కోసం కాకుండా దేశం కోసం ఆడే ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ముందుంటాడు. వివాదాలు చుట్టుముట్టిన బరిలో ధైర్యంగా నిలబడగలిగే తెగువ అతడికి మాత్రమే సాధ్యం. ఆ తెగువే క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా గెలిచే గుండెధైర్యాన్ని ఇచ్చింది. యువరాజ్ సింగ్ చాలామందికి ఫేవరెట్ క్రికెటర్, కానీ అతడికి రావాల్సిన గుర్తింపు రాలేదని నా అభిప్రాయం. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, దిస్ ఇస్ సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ వైటీసీ. అది 2007 ఐసీసీ 50-50 వరల్డ్ కప్ వెస్టిండీస్లో జరుగుతుంది. ఆ వరల్డ్ కప్లో మన వాళ్ళు కనీసం గ్రూప్ స్టేజ్ని కూడా దాటకుండా ఘోరంగా ఓడిపోయి వెనక్కి తిరిగి వచ్చేశారు. కొన్ని నెలలకే ఐసీసీ మొదటిసారిగా T20 వరల్డ్ కప్ నిర్వహించింది. ఈసారి సీనియర్ బృందాన్ని కాకుండా జూనియర్ బృందాన్ని బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఉన్నవారిలో సీనియర్ అయిన యువరాజ్ సింగ్ టీంకి నాయకత్వం వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా బీసీసీఐ ధోనీని కెప్టెన్ చేసింది. మనోడు మాత్రం ఇవేవి మనసులో పెట్టుకోకుండా సౌత్ ఆఫ్రికా బయలుదేరాడు. T20 వరల్డ్ కప్ మొదలైంది. ఈ సిరీస్లో ఫాస్టెస్ట్ 50-6 బంతులకే 6 సిక్స్ల రికార్డుని నెలకొల్పాడు యువరాజ్ సింగ్. కీలకమైన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద 30 బంతులకే 70 పరుగులు చేసి ఇండియాని ఫైనల్కి తీసుకెళ్లాడు. ఈ సిరీస్లో 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లతో పాటు సిరీస్ టాప్ పర్ఫార్మర్గా నిలిచాడు. T20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. బీసీసీఐ అతడిని గుర్తించకపోయినా తన గుర్తింపుకి ఎటువంటి డోకా లేదని తన ఆటతోనే నిరూపించుకున్నాడు. అది 2011. ఈసారి వరల్డ్ కప్ మన దేశంలోనే నిర్వహించారు. ఆ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచి ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటే ఈ టోర్నమెంట్లో నీకు మించిన ఆటగాడు లేడు అని అర్థం. అలాంటప్పుడు ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చింది యువరాజ్ సింగ్ అంటే సందేహం ఏముంటుంది? ఈ టోర్నమెంట్లో ఇండియా ఆడిన 9 మ్యాచెస్లో 4 మ్యాచెస్లో యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఇక్కడే అర్థమవుతుంది 2011 వరల్డ్ కప్లో తన పాత్ర ఎలాంటిదని. కానీ చాలామంది ఇండియాకి వరల్డ్ కప్ తీసుకువచ్చింది అప్పటి కెప్టెన్ అని అంటారు. కానీ నా ఉద్దేశంలో ఇండియాకి వరల్డ్ కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం యువరాజ్ సింగే. యువరాజ్ సింగ్ 2007-2011 వరల్డ్ కప్స్కి కెప్టెన్ అయి ఉంటే తన ఇమేజ్ అమాంతం 100 రెట్లు పెరిగిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే యువరాజ్ సింగ్కి క్రికెట్ తప్ప పాలిటిక్స్ ప్లే చేయడం తెలియదు. యువరాజ్ సింగ్ తండ్రి కూడా ఇదే మాట చెప్పి బాధపడుతుంటాడు. కానీ యువరాజ్ సింగ్ మాత్రం చాలా హుందాగా ప్రవర్తిస్తాడు, కానీ తనకు తగిన గుర్తింపు రాలేదని ఎప్పుడూ నోరుజారి మాట్లాడాడు. ఇలా యువరాజ్ సింగ్కే కాదు, చాలామంది క్రికెటర్స్కి జరిగింది. కానీ ఇప్పుడు అది అప్రస్తుతం. యువరాజ్ సింగ్ చాలా సరదాగా ఉంటాడు, కానీ ప్రత్యర్థి మాత్రం నోరు జారితే ఇక అంతే, తన బ్యాటే సమాధానం చెబుతుంది. దీనికి ఉదాహరణ 2007 T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచే. ఈ మ్యాచ్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ మనోడిని కవ్వించే విధంగా మాట్లాడితే మనోడికి చిర్రున కోపం వచ్చి కొట్టడానికి వెళ్ళబోయాడు. కానీ ఎంపైర్ కల్పించుకుని యువరాజ్ సింగ్ని ఆపాడు. యువరాజ్ సింగ్ ఆ కోపాన్ని మొత్తం బౌలర్ అయిన స్టువార్ట్ బ్రాడ్ మీద చూపించాడు. స్టువార్ట్ బ్రాడ్ వేసిన 6 బంతులను 6 సిక్స్లుగా మలిచింది ఈ మ్యాచ్లోనే. మరియు 12 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి ఫాస్టెస్ట్ 50 కూడా ఈ మ్యాచ్లోనే నమోదు చేశాడు. ఆ సంఘటన ప్రతి క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్రికెట్లో యువరాజ్ సింగ్ ఎప్పుడూ రారాజే. కానీ యువరాజ్ సింగ్కి మాత్రం ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్. సచిన్ అంటే యువరాజ్కి చాలా ఇష్టం. ఎంతంటే సచిన్ కాళ్ళకి దండం పెట్టేంత. అంతేకాదు, తనకు క్యాన్సర్ ఉందని తెలిసిన సచిన్కి అదే లాస్ట్ వరల్డ్ కప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ వరల్డ్ కప్లో తన ప్రాణాలకు తెగించి సచిన్తో కలిసి ఆట ఆడాడు. ఈ సంఘటనే సచిన్ అంటే యువరాజ్కి ఎంత ఇష్టమో తెలుస్తుంది. యువరాజ్ సింగ్ వరల్డ్ కప్స్లోనే కాదు, తాను ఎలాంటి ఆటగాడో చాలాసార్లు నిరూపించుకున్నాడు. కానీ నేను ఈ వీడియోలో యువరాజ్ సింగ్ వరల్డ్ కప్స్ జర్నీని మాత్రమే చెప్పడానికి కారణం ఏంటంటే,
తాను వరల్డ్ కప్స్లో పోషించిన పాత్ర చాలా కీలకమైనదని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, యువరాజ్ సింగ్ నా ఫేవరెట్ క్రికెటర్, అందుకే ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఇంకా ఉద్దేశం ఏమీ లేదు, అర్థం చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇక చివరిగా యువరాజ్ సింగ్ ఆడే ఫుల్ షాట్ నా ఫేవరెట్ షాట్. మరి మీ ఫేవరెట్ షాట్ ఏంటో కింద కమెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.